ప్రభుత్వానికి చట్ట పేరు తేవలదని చెప్పి ఎన్నిసార్లు ప్రశ్న ఇచ్చున్నా చెప్పండి. ఇంటర్మీడియట్ చూడండి 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 ఇక్కడ అది కాదు సార్, ఇలా మీరు చేస్తే ఎలా చెప్పండి, సమయమైనా చెప్పండి. నేను ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చున్నాను, ఎవరో కూడా ఇంకా అడ్మిషన్ స్టార్ట్ కాలేదు, ఎవరు కూడా అడ్మిషన్ చేసుకోకూడదు, ఎవరు కూడా ఆన్లైన్ క్లాసులు జరగకూడదు, ఎవరు కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నట్టుగా ఫీజులు వసూలు చేయరావని నేను ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇలా చేయటం ఎంతవరకు సబూ చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుతుందండి, మేము ఆన్లైన్ లో క్లాసులు జరగకూడదని చెప్పని మేము పదే 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 చెప్తా ఉంటే మీరు ఈ రకంగా ప్రభుత్వం చెప్పినట్టు కూడా మీరు పాటించకుండా మీ బాధ్యత మీరు చేస్తా ఉంటే దాని అర్థమేం చెప్పండి. మీ ఇష్టం నేను చెప్తున్నాను, ఇంకొకసారి కనుక ఇలా కనుక కనుక మళ్ళా కనుక రిపీట్ అయితే మటుకు మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్తున్నాను చాలా ఇదిగా చేస్తున్నారు మీరు, ఎన్నిసార్లు చెప్పామండి మీడియాకి, ఎన్నిసార్లు చెప్తున్నాను. ఎవరు ఇస్తున్న పర్మిషన్ మీరే చెప్తున్నారు, ఆడే ఒక సీట్ లో కూర్చున్నారు, సీట్ చేసారు, అధికారం మీకు ఉందా, సీట్ చేయండి. ఎవరు ఇస్తారు పర్మిషన్ మీరే అంటున్నారు, సీట్ చేయమంటే సీట్ చేయలేరు. రుబ్బాను మాస్టర్ మైండ్స్ అండి, కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నారు. అవునండి, మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతవరకు ఇంకా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కాలేదు, ఆన్లైన్ లో క్లాసులు జరగకూడదు, అడ్మిషన్ చేసుకోకూడదు, పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పి చెప్తామంటే, మీరు ఆన్లైన్ లో క్లాసులు పెడుతూ పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను ఎన్నిసార్లు మీకు ప్రశ్నలు చెప్తున్నానంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ప్రధాన ప్రూఫ్ చెప్పండి. మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఈసారి నేను ఆరేవో సార్ మాట్లాడుతున్నాను. మీరు ఆన్లైన్ లో క్లాసులు పెట్టి పిల్లకాయల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారండి అయితే, ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఏబీ కూడా వచ్చినారు, ఇక్కడ ఏబీ కూడా 10 మంది వచ్చినారు, సమాధానం చెప్పండి, మీరు చెప్పండి సమాధానం చెప్పండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను మీకు నేను, ప్రెస్లో ఎవరు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టకూడదు, పిల్లకాయల దగ్గర ఫీజులు వసూలు చేయలేదు, మీరు ఎన్నిసార్లు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుంటాను చెప్పండి, 5-6 సార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చున్నాను, ఎందుకు ఈ రకంగా ప్రభుత్వాలు చెడ్డ తెస్తున్నారు మీరు చెప్పండి. ఎన్నిసార్లు మీకు నేను మీడియాలో చెప్పాను, ఏ పిల్లల దగ్గర పిల్లల దగ్గర క్లాసులు ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయకూడదు, వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు, నేను ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చున్నాను చెప్పండి, ఏ సమాధానం చెప్తారు చెప్పండి, వీళ్ళు వచ్చిన సమాధానం చెప్పండి. నడి మధ్య మేము అధికారులను బాధ్యం కావాలా మేము చెప్పండి, సమాధానం చెప్పండి అయ్యా, ఎన్నిసార్లు నేను ప్రశ్నలు ఇచ్చున్నాను మీరు చెప్పండి అండి, ఇదే ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. మీరు ప్రిన్సిపాల్ కాదా, మేనేజ్మెంట్ చెప్పేది మీరు ప్రిన్సిపాల్ కాదా, మీరు కదా రెస్పాన్సిబిలిటీ వహించాల్సింది అక్కడ, ఏంది మాట్లాడేది. ఇంకొకసారి ఇప్పుడే చెప్తున్నాను, నాకు మళ్ళా కదా కంప్లైంట్ చేస్తున్నట్టు మీ ఇష్టం నేను చెప్తున్నాను, దయచేసి అది ప్రభుత్వం చెడిపేరు తీసుకొస్తారా మీరు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను నేను మీకు, మీ ఇష్టం, మళ్ళా నాకు రిపీట్ కాకూడదు.